గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది, ప్రధానంగా యుఎస్ డెవలప్మెంట్స్. సో యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేటా బలహీనంగా వచ్చింది, అలాగే దీంతోపాటు మళ్ళీ ట్రేడ్ వార్ కన్సర్న్స్ అనేవి అక్కడ వ్యక్తమవుతున్నాయి. ఈసారి చైనా కాకుండా అర్జెంటీనా, బ్రెజిల్ వీళ్ళ మీద టారిఫ్ వార్ని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. సో అక్కడ ఈ రెండు దేశాలు కూడా, అర్జెంటీనా, బ్రెజిల్ రెండు కూడా వాళ్ళ కరెన్సీని డివాల్యుయేషన్ చేసుకుంటున్నాయి. దాంతో అమెరికన్ ఫార్మర్స్కి ఇది వ్యతిరేకంగా ఉంది అంటూ ఆయన ఆ దేశాల మీద కొన్ని టారిఫ్స్ పెంచడం అనేది, మెటల్ ఎస్పెషల్లీ స్టీల్, అల్యూమినియం లాంటి మెటల్స్ మీద టారిఫ్స్ పెంచారు. సో దీంతో ఎక్కడ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి, అలాగే ఇప్పుడు ఏషియాలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ను మనకు ఇండికేట్ చేస్తుంది. అదర్వైజ్ మన మార్కెట్స్లో నిన్న సెల్లింగ్ చూసాం, ప్రత్యేకించి బ్రెడ్త్ చాలా చాలా నెగిటివ్గా మనకు కనిపించింది. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ లైక్ టెలికామ్లో బయింగ్ చూసాం, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, వీటిలో బయింగ్ గమనించాం మనం. భారతీ, ఆర్ఐఎల్ రెండు కౌంటర్లు కలిపి సుమారుగా 1100 crores వర్త్ బయింగ్ అనేది నిన్న మనం గమనించాం. ఎఫ్ఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 2 డేస్లో 3600 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేశారు. నిన్న ఒక 1700 crores, మొన్న 1900 crores. ఇలా ఎఫ్ఐ సెల్లింగ్ అనేది ఒక కన్సర్న్గా, బిగ్ కన్సర్న్గా మనకు కనిపిస్తుంది మార్కెట్స్లో. సో 12137 నిన్నటి నిఫ్టీ హై, అలాగే 12023 ఇస్ ది లో, అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 11972. సో ఈ మూడు లెవెల్స్ని వాచ్ చేయటం అనేది అత్యవసరం, ఎందుకంటే రేంజ్ అనేది ఇప్పుడు 12000 to 12150. సో ఫ్రైడే హై కూడా మనకు 12147. సో ఈ రేంజ్లోనే ప్రస్తుతానికి నిఫ్టీ కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నిన్న మనం మార్నింగ్ అంటున్నట్లుగా ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్నే మనం చూడబోతున్నాం. నిన్న టెలికామ్లో కొంత బయింగ్ గమనించాం, అలాగే కొన్ని బిలీగర్ షేర్స్ లైక్ ఎస్ బ్యాంక్ లాంటి వాటిలో సెల్లింగ్ చూసాం. మళ్ళీ ఎస్ బ్యాంక్లో ఇవాళ ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు న్యూస్ ఫ్లోకి అనుగుణంగా షార్ట్ టర్మ్ మూమెంట్స్ అనేది ఉంటాయి బహుశా రాబోయే రోజుల్లో. అండ్ ఎఫ్ఐఎస్ అయితే వాళ్ళ లాంగ్ పొజిషన్స్ను బాగా కట్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు 61% ఉన్నాయి లాస్ట్ సిరీస్లో వాళ్ళ లాంగ్ పొజిషన్స్, ఇప్పుడు 51%కి పడిపోయాయి. సో ఈ పరిస్థితిని మనం కొంత పెరీజ్ వేసుకొని డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ ఐపీఓ మార్కెట్ చాలా యాక్టివ్గా ఉంది, సెకండరీ మార్కెట్ సబ్జ్యూడ్గా ఉన్నా కూడా. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు ఐపీఓతో మార్కెట్లో ఉంది. సో ఈ ఇష్యూకి ఆల్రెడీ 1 time సబ్స్క్రిప్షన్ నేను వచ్చేసింది ఓపెనింగ్ రోజే. ఈ మధ్య ఐపీఓస్ అన్నిటికీ కూడా భారీ సబ్స్క్రిప్షన్స్ రావడం చూస్తున్నాం. సో అంతకుముందు క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ కూడా, దో ఇట్స్ అన్ యావరేజ్ ఇష్యూ, బట్ మార్కెట్లో ఉన్న లిమిటెడ్ ఆపర్చునిటీస్ అండ్ ఫండింగ్, చాలా భారీగా ఫండింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సీలు అందరూ కూడా ఇప్పుడు ఐపీఓ ఫైనాన్సింగ్ మీద పడ్డారు. సో అందులో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, 4 to 5% ఇన్ షార్ట్ టర్మ్, జస్ట్ ఒక 1 week to 10 days ఫైనాన్స్లో 5% రిటర్న్ వస్తుంది. సో దాంతో అందరూ విపరీతంగా ఫండింగ్ అనేది జరుగుతుంది. నిన్న కూడా చాలామంది కాల్స్ వచ్చి ఉంటాయి, ఉజ్జీవన్ ఫైనాన్స్కి మేము ఫైనాన్స్ చేస్తాం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓకి ఫైనాన్స్ చేస్తాం అంటూ ఈవెన్ నాకు కూడా ఒక కాల్ రావడం చూశాను. సో దీంతో గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ పెరిగిపోతున్నాయి, ఓవరాల్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. సిఎస్బి, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ 87 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, అలాగే ఉజ్జీవన్ బ్యాంక్ కూడా మేబీ 40-50 times సబ్స్క్రైబ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం వస్తున్నాయి. చిన్న ఇష్యూ, అఫ్కోర్స్ 700 crores ఆర్డ్ అనుకుంటాను, అండ్ 36 to 37 rupees ప్రీమియం. సో ఇట్లాంటి జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ ఆపర్చునిటీని దృష్టిలో పెట్టుకుంటే మేబీ వన్ కెన్ ఇన్వెస్ట్ ఫర్ దిస్ ఐపీఓ, ఎందుకంటే 16 to 17 rupees ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. ఒకవేళ సిఎస్బిలో కనుక ఇప్పుడున్న గ్రే మార్కెట్ ప్రీమియం 60 rupees కనిపిస్తుంది. సో 240-250 రేంజ్లో కనుక సిఎస్బి ఇష్యూ లిస్ట్ అయితే ఉజ్జీవన్కి కూడా అదే పరిస్థితి మనం వచ్చే అవకాశం ఉంది. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ లాంగ్ టర్మ్ వ్యూ, ఇవి లాంగ్ టర్మ్ కోసం కాదు, ఇమీడియట్ గెయిన్స్ కోసం మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ లిస్టింగ్ తర్వాత ఒకసారి పరిస్థితిని బేరీజ్ వేసుకొని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని రివ్యూ చేసుకోవాలి. కెన్లెస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మార్కెట్స్లో మళ్ళీ కొంత సెల్లింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ బయ్ ఆన్ డిప్స్ అనే సూక్తి ప్రస్తుతానికి పక్కన పెట్టి సెల్ ఆన్ ర్యాలీస్ అన్నట్లుగా ఉంది షార్ట్ టర్మ్ వ్యూ. బట్ మీడియం టు లాంగ్ టర్మ్లో ఎటువంటి క్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే ఆర్బీఐ పాలసీ మనకు 5th రోజు ఇంట్రెస్ట్ రేట్ కట్ 0.25% వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అదర్ క్యూస్ ఏమున్నాయి ఇంకా?
అదర్ దెన్ దాట్ ఇంకా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అండి, ఇమీడియట్లీ మనకి ఎక్స్టర్నల్ న్యూసే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకని ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళు గతంలో ఉండనే ఉంటుంది. మనకి జీడిపి ఫిగర్స్ కానివ్వండి, ఐఐపి నెంబర్స్ కానివ్వండి, ఇటువంటివి డొమెస్టిక్ డేటా అనేది మాత్రం ఏది పాజిటివ్గా లేదు. ఒకటే ఏంటంటే మనకి ఎవ్రీబడి నౌ లుక్స్ ఫార్వర్డ్ టు ద బడ్జెట్ అండ్ రబీ ఇస్ షోయింగ్ అనేది. సో డెఫినెట్లీ ఈ రెండు బాగానే ఉంటాయి. ఎందుకంటే మనకి బడ్జెట్లో కూడా ఏమో కొన్ని రాయితీలు డైరెక్ట్ టాక్సేషన్ పరంగా ఇండివిజువల్స్ హ్యాండ్స్లో మోర్ మనీ టు బి లెఫ్ట్ కన్జంప్షన్కి అది దోహదపడుతుందని ఒక స్ట్రాంగ్ థియరీ అండ్ స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. అది జరిగే అవకాశం ఉంది. బట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ ఉంటుంది. సో అదర్ దెన్ దాట్ మనకి ఈ ఎప్పుడైతే డౌన్ఫాల్ అనేది మనం జనరలీ ఒక 3 to 5 days ఆర్ మేబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇలా సెక్టోరల్ డౌన్ ట్రెండ్స్ చూస్తాము, తప్పకుండా ఐ థింక్ వన్ షుడ్ ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే వీ కెనాట్ బీ వర్స్ దెన్ దిస్. కెన్ వీ గో డౌన్ ఇన్ జీడిపి? ఐ డోంట్ నో, మేబీ వీ క్యాన్ అండ్ వీ మే నాట్ ఆల్సో. అంటే నామినల్ జీడిపి డికేడల్ లోస్కి వచ్చిందని కూడా మనం మొన్న మాట్లాడుకున్నాం. సో ఆ కారణం మూలాన ఎవ్రీ ఫాల్ ఈజ్ స్టిల్ ఎ బై అండి. దట్ ఈస్ ఫర్ ఎన్ ఇన్వెస్టర్. అంటే ఫర్ ఎ ట్రేడర్ ఎవ్రీ రైజ్ ఈజ్ అ సెల్, బట్ ఫర్ ఎన్ ఇన్వెస్టర్ ఎవ్రీ ఫాల్ ఈజ్ అ బై. ప్రొవైడెడ్ అది కూడా మనం క్వాలిటీ స్టాక్స్ అని పదే పదే చెప్తున్నా ఉన్నాం, వీ డోంట్ హ్యావ్ టు సే ఇట్ ఎవ్రీడే. బట్ అందులో ఆచితూచి ఏదైతే లాస్ట్ 3-6 months పర్ఫామ్ చేసిన సెక్టర్స్ ఉన్నాయో, అంటే నాట్ ద టాప్ లైన్ స్టాక్స్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కానివ్వండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానివ్వండి, ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్ కానివ్వండి, సమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కంపెనీస్ కూడా ఇక ముందర వచ్చే రోజుల్లో డెఫినెట్లీ బాగా పనితీరు కనిపించే అవకాశం ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాక్సీ లైక్ ఎల్ఎన్టీ ఇటువంటివి కూడా ప్రాబ్లీ 100 rupees పైన పడ్డాయి రీసెంట్ టైమ్స్లో కూడా. సో అటువంటివి డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ బై అండి. వన్ షుడ్ హ్యావ్ ఏ 2 or 3 years వ్యూ, మినిమం 2 years వ్యూ అనే చెప్తున్నాను. 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే ఎవ్రీ డౌన్ఫాల్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్టర్స్. ట్రేడర్స్ ఆఫ్ కోర్స్ దే కెన్ ఆల్వేస్ ఫాలో టెక్నికల్స్ విత్ స్టాప్ లాసెస్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ వుడ్ డెఫినెట్లీ మెయింటైన్ ద స్టాండ్, బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ బట్ బై ఇన్ టు క్వాలిటీ స్టాక్స్ ఇన్ గుడ్ సెక్టర్స్. రైట్. సో కార్వి ఆఫ్ కోర్స్ మనం రకరకాల వార్తలు గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ ప్లెడ్ షేర్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్ల అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ చేసినట్లుగా ఎన్ఎస్డిఎల్ నుంచి ఒక మంచి జెస్చర్, చాలా సంక్షోభం తర్వాత ఒక పాజిటివ్ జెస్చర్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఏమిటి కార్వీలో మీరు బాగా ఫాలో అవుతున్నారు, ట్రాక్ చేస్తున్నారు? నో నథింగ్ ఫాలో అయ్యం లేదండి. బేసికలీ వాట్ వీ వాంటెడ్ ఈస్ ఇన్వెస్టర్ ప్రొటెక్ట్ అవ్వాలనేది అనుకున్నాం మనం ఫస్ట్ నుంచి కూడా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 90% ఆఫ్ ద షేర్స్ హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అంటున్నారు. దట్స్ అ వెరీ పాజిటివ్ న్యూస్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టిట్యూషన్స్కి దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ పెయిన్. సో మనం నిన్న గమనించాం, మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే లెండ్ చేశారో, బజాజ్ ఫిన్సర్ కానీ లేదంటే యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఆ స్టాక్స్లో కొద్ది సెల్ ఆఫ్ రావటం చేశాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్టాక్స్ ఏవైతే ప్లెడ్జ్ అయి ఉన్నాయో వాటి మీద ఇన్స్టిట్యూషన్ లోన్స్ ఇచ్చాయి కార్వీకి, బట్ ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యావ్ బీన్ రిటర్న్ టు క్లయింట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లెఫ్ట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ. సో అక్కడ డెఫినెట్లీ కొద్ది రిస్క్ ఉంటుంది. సో దీని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏముంటుంది అంటే కనుక వేరే బ్రోకర్స్కి ఎవరికైతే లెండ్ చేసి ఉంటారో, ఐ మీన్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడి నుంచి కూడా వాళ్ళు దేల్ కాల్ ఆఫ్ ఫర్ సమ్ మనీ. ఎందుకంటే బేసికలీ ఎప్పుడైతే బ్యాడ్ డెప్ కొద్దిగా అవుతుంది అన్న వాళ్ళకి ఇండికేషన్ వస్తుందో ఆ సెగ్మెంట్లో ఉన్న ఫండింగ్ని కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ మనం అది నిన్న గమనించాం, మిడ్ క్యాప్స్లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూసాం బేసికలీ దానికోసం. సో హైబిటాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో ఫండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిలో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ గ్రాఫైట్ ఇలాంటి స్టాక్స్లో 8-9% పడతాకి ప్రాబ్లీ అదొక వన్ ఆఫ్ ది రీజన్ అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. సో ఐ థింక్ ప్రొయాక్టివ్గా సెబీ అండ్ ఎన్ఎస్సీ కూడా దే హావ్ టేకెన్ స్టెప్స్ టు సేఫ్ గార్డ్ ఇన్వెస్టర్స్ అని అనుకోవచ్చు. బట్ ఇన్స్టిట్యూషన్స్కి దెర్ వుడ్ బి ఏ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్. అఫ్ కోర్స్ ఇన్స్టిట్యూషన్ 1,000-2,000 crores లాస్ అనే దట్ షుడ్ బి ఎ బిగ్ డీల్. మేబీ 1-2 years దే విల్ కవర్ దేర్ లాసెస్. బట్ ఐ థింక్ ఇన్వెస్టర్ ప్రొటెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఎనఫ్ ఇండికేషన్స్ మనకు వస్తున్నాయండి, మేబీ కరెక్షన్ మోడ్ ఆర్ సైడ్ వైస్ మోడ్లో ఉంటుంది అని. సో యాజ్ లాంగ్ యాజ్ 12,158 కింద ఉన్నంతకాలం మేబీ కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 11,948 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అదొక మేజర్ సపోర్ట్గా మనం చూడొచ్చు, విచ్ ఇస్ అబౌట్ 100 points ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్తాం. ఓన్లీ సెల్ ఆన్ ర్యాలీస్ ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ కింద 2 or 3 days క్లోజ్ అవుతుందో అప్పుడే సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాం. మేబీ 11,948 కింద క్లోజ్ అయింది 1 or 2 days అంటే కనుక 11,802 విచ్ ఇస్ స్వింగ్లో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. 31,465 అనేది మనకి 4-day లో. సో అది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ 31,147 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ స్వల్ప కరెక్షన్, అంటే 300-400 points కరెక్షన్ వస్తేనే ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఎంటర్ అవ్వచ్చు. అండ్ 31,140 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ కూడా ఈక్వల్లీ పెట్టుకోవాలి. రైట్. సో నిన్న
మనం గెయినర్స్ లిస్ట్ కనుక చూస్తే ఈ మిడ్ స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా ఎక్కువ భాగం ఈ చిన్నవి సస్పెక్ట్ నేమ్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్ 15% పెరిగింది, ఐడియా సెల్యులర్ 14% ఆఫ్ కోర్స్ ఫర్ డిఫరెంట్ రీజన్, ఐనాక్స్ విండ్ 13.7%, జేపీ అసోసియేట్స్ 10%, ట్రైడెంట్ 8%, ఇలా మనకు కొన్ని నేమ్స్ కనిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ అదర్ షేర్స్ లేవని కాదు, లైక్ జాగరణ్ ప్రకాశన్, అదానీ ట్రాన్స్మిషన్, ఆస్ట్రజెనికా ఫార్మా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, శారదా క్రాప్ కెమ్, ఇలాంటి షేర్లు పెరిగాయి. బట్ ఆర్కామ్ లాంటి నేమ్స్లో ఎక్కువ యాక్టివిటీ గమనించాం, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది మార్కెట్స్. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక మెయిల్ చూద్దాం. టీఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు, ఎంఫసిస్ ఉన్నాయట 400 రూపీస్ యావరేజ్ ప్రైస్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ అయింది అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ దీని నుంచి టీసీఎస్కి షిఫ్ట్ కావచ్చా ఎంఫసిస్ నుంచి? నాట్ ఎ గుడ్ ఐడియా అండి, బికాజ్ ఎంఫసిస్ కూడా మంచి కంపెనీ, యూనో మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. బేసికలీ హెచ్పి వాళ్ళది మేజర్ స్టేక్ ఉంది అండ్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఒక బైబ్యాక్ చేశారు, అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ బైబ్యాక్ చేస్తున్నారు. సో ఇట్స్ ఏ మిడ్ క్యాప్ క్వాలిటీ ఐటీ కంపెనీ అండి. సో ఇక్కడి నుంచి ఈ రేట్లో టీసీఎస్కి షిఫ్ట్ కావడం అనేది అంత ఉత్తమం కాదు. టీసీఎస్ ఈజ్ అ గుడ్ స్టాక్, ఆన్ డిక్లైన్స్ మీరు స్పేర్ మనీ ఉంటే కొనండి, బట్ ఎంఫసిస్ మాత్రం ఉంచండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను అరబిందో చేసుకున్నాను సార్. హలో, ఇది వైఎస్ జగన్ గురించి వస్తుంది కదా, దీని గురించి ఏమన్నా అరబిందో షేర్ ఏమన్నా ఫాలో అయ్యే విధానం ఉందా? నేను న్యూస్ లో చూసాను, దీని గురించి ఏమన్నా అవుతుందంటారా? అరబిందో జగన్ గురించి ఏమన్నారు మీరు? అంటే మళ్ళీ ఏదో జైలుకి వెళ్తాడు, దాని గురించి విన్నాను. మీరు మరి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. సో ఇన్ఫ్యాక్ట్ ఏదైనా బెనిఫిషరీ అయితే అయ్యండి వచ్చాము అరబిందో, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ అరబిందోకి జగన్కి లింక్ పెట్టడం అనేది ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. అరబిందో ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫార్మా కంపెనీస్ ఫ్రమ్ హైదరాబాద్. గతంలో ఏదో ఒక డీల్లో వీ హర్డ్ దట్ దే హ్యాడ్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, బట్ అదంతా గతం గత అయిపోయింది. ఇంకా ఇప్పుడంతా కూడా ఏమైనా యూఎస్ఎఫ్డిఏ సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు కొత్త కంపెనీలను ఎక్వైర్ చేసినవి బాగా పనిచేస్తున్నాయి లేదా, ఇటువంటివన్నీ ఫాలో అవ్వాలి తప్ప జగన్ని అరబిందోని డోంట్ ప్లీజ్ డోంట్ ట్రై టు లింక్ దీస్ టూ ఒక ఇండివిజువల్ని మరొక కంపెనీని మనం కలిపి చూడాల్సిన అవసరం లేదు. అరబిందో ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ బైస్ ఇన్ ది కరెంట్ మార్కెట్స్. సో బాగా ఈ మధ్య బాగా తగ్గింది కూడా కాబట్టి. సో ఏమి దాన్ని ఏమి లింక్ చేయకండి, డోంట్ వరీ అబౌట్ జగన్ అండ్ అరబిందో. జగన్ గురించి డిఫరెంట్ అంటే వేరేగా విచారిద్దాం, ఆయన ఒకవేళ అరెస్ట్ అవుతారా లేదా, ఇవన్నీ మన పొలిటికల్ డిబేట్స్లో ఎలాగో చూస్తుంటాం కాబట్టి అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఫాలో అవ్వండి, బట్ డోంట్ ట్రై టు లింక్ దీస్ టూ అండి. తర్వాత చెన్నై నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా అడగండి. నమస్కారం వసంత గారు, నా పేరు సుబ్బయ్య అండి. నమస్తే, చెప్పండి సుబ్బయ్య గారు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో బంజారాహిల్స్లో మా అకౌంట్ ఉందండి, కార్వీలో. ఓకే అండి. అయితే నేను చెన్నై కంపెనీ ట్రాన్స్ఫర్ వచ్చాను ఇక్కడ 3 ఇయర్స్ నుంచి. ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను షేర్స్ బై చేసినవి అన్ని ఆయన డిపి అకౌంట్ లో ఉన్నాయి. రైట్ అండి. అది నేను మొన్న తీసుకెళ్తే స్టేట్మెంట్ ఇచ్చాడు, హోల్డింగ్ స్టేట్మెంట్, అది కంబైన్డ్ గా ఉంది డిపి లోను, నా తర్వాత మా ఇండివిజువల్ ఐడి లోను. అది డిపిలో నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేయమని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, పర్మిషన్ లేదు అంటున్నారు. నిన్న వచ్చే న్యూస్ ప్రకారం ఆటోమేటిక్ అయిపోతాయండి? యా, మోస్ట్లీ మీరు వాళ్ళకి ఏమి పేమెంట్స్ ఇవ్వాల్సినవి కానీ అలాంటి ఇష్యూస్ ఏమి లేకపోతే మీ అకౌంట్లోకి షేర్లు క్రెడిట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీ షేర్స్ని వాళ్ళు పూల్ అకౌంట్లో ఉన్న షేర్స్ని వాళ్ళు వాడుకున్నారు, అవి తిరిగి మీకు ఇచ్చేస్తారు, ఆటోమేటిక్ జరిగిపోతాయి. బట్ ఒకవేళ అలా జరగని పక్షంలో మీరు ఒకసారి కార్వీ మీ హైదరాబాద్ బ్రాంచ్ని, బంజారాహిల్స్ బ్రాంచ్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఐ థింక్ యువర్ ప్రాబ్లమ్ విల్ షుడ్ గెట్ సాల్వ్డ్ సూన్. ఇబ్బంది ఉండదేమో అని అనుకుంటున్నాం మేము. కొంచెం ఏదైనా కానీ మీరు అలర్ట్గా ఉండాలి, ఆటోమేటిక్ అయిపోతాయని చెప్పేసి అలా చూస్తూ కూర్చోవద్దు. మీ వైపు నుంచి కూడా వాళ్ళని తరచుగా ఫోన్ చేసి అడగటం, ఒకవేళ మీ అకౌంట్ క్రెడిట్ కాకపోతే షేర్లు, అలా
ఫాలోఅప్ చేయటం అనేది మర్చిపోద్దండి. తర్వాత కృష్ణారెడ్డి మెయిల్ పంపించారు, మైండ్ ట్రీ అండ్ విప్రో ఈ రెండు 12-13% లాస్లో ఉన్నారు, వీటి నుంచి ఏదైనా కంపెనీకి వేరే కంపెనీకి షిఫ్ట్ కావచ్చా. తర్వాత ఆయన పోర్ట్ఫోలియోలో 119 కంపెనీ షేర్స్ ఉన్నాయట, చాలా పెద్ద లిస్ట్ మెయింటైన్ చేశాను మేము, వాల్యూ అంత తెలియదు. 119 కంపెనీస్ అనేది మీరు చాలా పెద్ద లిస్ట్ మెయింటైన్ చేస్తారు, అన్ని షేర్లు మీ పోర్ట్ఫోలియోలో ఉండడం కూడా కరెక్ట్ కాదండి. యా మైండ్ ట్రీ అండ్ విప్రో యా డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వాలండి, ఎందుకంటే మైండ్ ట్రీ ఇప్పుడు ఎల్ఎన్టీ మేనేజ్మెంట్లో ఉంది అండ్ ఎల్ఎన్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ 2 లిస్టెడ్ కంపెనీస్ ఐటీ స్పేస్లోనే, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ అండి. సో మైండ్ ట్రీ వీ డోంట్ నో, ఇంక ముందర అది ఏమన్నా ఒక కంపెనీలను మర్జ్ చేస్తారో లేదో తెలియదు, కాబట్టి అది పాస్ట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఓల్డ్ మేనేజ్మెంట్ ఉన్నారో అది చేంజ్ అయిన తర్వాత కొద్దిగా అనిశ్చిత అనేది ఉంది మైండ్ ట్రీలో కూడా. విప్రో హ్యాస్ నాట్ బీన్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ ఇన్ ద లాస్ట్ 3-5 ఇయర్స్ ఆల్సో, సో డెఫినెట్లీ దీని నుంచి షిఫ్ట్ ఓవర్ అవడం అనేది మంచిదే. బట్ ఇదే సెక్టర్లో కావాలంటే ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ యూ షుడ్ బై ఇన్ టు టాటా ఎలక్సీ అండ్ ప్రాబబ్లీ ఇన్ టు హెగ్జావేర్ ఇటువంటి, ఆర్ ఈవెన్ సైంట్ హ్యాస్ బీన్ నాట్ డూయింగ్ వెల్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, బట్ అన్నీ ఒక డీసెంట్ లెవెల్స్కి వచ్చాయండి, పర్సిస్టెంట్, సైంట్, టాటా ఎలక్సీ ఇటువంటివన్నీ కూడా ఐ థింక్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది కాబట్టి టాటా ఎలక్సీ రీసెంట్లీ కొద్దిగా పోయింది. అటువంటి వాటిలో మేబీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కున్నాం. గీతా భార్గవ మెయిల్ పంపించారు, కార్వీ బ్రోకరేజ్పై సెబీ ఎన్ఎస్సీ బీఎస్సీ కొద్ది రోజుల పాటు నిషేధం విధించారు, దీని ఎఫెక్ట్ ఏదైనా కార్వీ మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటుందా? కార్వీ బహుశా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఏమో అయి ఉండొచ్చు మీరు అని మీరు అడిగేది, మ్యూచువల్ ఫండ్ అనేది వాళ్ళకేమి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ఏం లేవండి. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పిఎంఎస్ స్కీమ్ డెఫినెట్లీ కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న సమస్యలు సుడిగుండంలో మీ పోర్ట్ఫోలియోస్ని అంత బ్రహ్మాండంగా ఉద్ధరిస్తారని అయితే ఏమీ అనిపించట్లేదు. కాబట్టి డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఈ ట్రై టు పుల్ అవుట్ యువర్ ఫండ్స్ ఫ్రమ్ దీస్ పిఎంఎస్ స్కీమ్స్ ఆర్ వాట్ ఎవర్ దే హ్యావ్, వాట్ ఎవర్ ఫండ్స్ యూ హ్యావ్ విత్ దెమ్, వాటిని బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది శ్రేయస్కరం, ఉత్తమమైన పద్ధతి అవుతుంది. కేర్ఫుల్గా ఉండండి, కార్వీ గ్రూప్తో ఉన్న లావాదేవీలని సాధ్యమైనంత వరకు మీరు ఉపసంహరించుకునే ప్రయత్నం చేయండి. ఏదో ప్యానిక్ చేద్దాం కార్వీతో మనకేదో ఏదో వాళ్ళ మీద వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మనం ఏదో ఎగనెస్ట్గా చేస్తున్నాం అనేది అనుకోకండి. దయచేసి ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఈజ్ అవర్ ప్రైమ్ మోటో, మా ప్రధానమైన లక్ష్యం ఉద్దేశం అదే, అంతకంటే వేరే ఎటువంటి ఉద్దేశాలని కూడా మాకు ఆపాదించవద్దు. బట్ బీ కేర్ఫుల్ విత్ ట్రబుల్డ్ గ్రూప్స్, అది కార్వీ కావచ్చు మరొకటి కావచ్చు, రేపు ఇంకొక బ్రోకింగ్ కంపెనీ కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. సో ఎప్పటికప్పుడు మనం మాత్రం ప్రతిరోజు చెప్తుండే మన డబ్బుకు సంబంధించిన అంశం కాబట్టి, మన కష్టార్జితానికి సంబంధించిన అంశం కాబట్టి అలర్ట్గా ఉండండి. ఏమరపాటు ఎంతమాత్రం పనికిరాదు, అదే సర్దుబాటు అవుతుందిలే ఎన్ని చూడలేదు అంటుంటారు కొంతమంది, ఎన్నో చూసుండొచ్చు కాక, బట్ ఈ ఇష్యూ సరిగ్గా వాళ్ళు హ్యాండిల్ చేసుకోకపోతే ఇక్కడ మనకి జరగాల్సిన నష్టం జరిగి తీరుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ఏమరపాటు వద్దు. మీరు రాసినట్లుగా మీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ జాగ్రత్తగా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత సురేష్ అడుగుతున్నారు, 7NR రిటైల్స్ అట, ఈ మధ్య అప్పుడప్పుడు దీని గురించి అడుగుతున్నారు కొంతమంది. ఎస్ఎంఎస్ స్టాక్ లాగా అనిపిస్తుందండి ఇది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి స్టాక్స్ వాళ్ళకి ఎంతమాత్రం వెళ్ళొద్దు. తర్వాత ప్రతాప్ రెడ్డి ఎంఎండ్ఎం గురించి అడుగుతున్నారు, 590లో టీవీఎస్ మోటార్స్ ఉన్నాయట, అమ్మేసి ఎంఎండ్ఎం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? నో ఐ డోంట్ థింక్ అండి, టీవీఎస్ మోటార్సే కొద్దిగా బెటర్ పర్ఫార్మింగ్ ఉంది ఈ స్టేజ్లో. స్టాక్ టీవీఎస్ చూస్తే కనుక 790 నుంచి ఆల్రెడీ 350 దాకా వచ్చి కరెంట్లీ అరౌండ్ 467 దగ్గర ఉంది. సో బిట్వీన్ ద టూ నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ఆన్ విత్ టీవీఎస్ మోటార్ ఓన్లీ. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో ఐ థింక్ టీవీఎస్ మోటార్ విల్ గో అప్ మోర్ దాన్ ఎంఎండ్ఎం అని నా ఉద్దేశం. సో టీవీఎస్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. చెన్నై నుంచి విజయలక్ష్మి లైన్ ఉన్నారు, హలో. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ అండి. మార్నింగ్ అండి. అది ఇప్పుడు కరెంట్ లెవెల్ 1600 తగ్గింది కదా, ఆ తర్వాత ఏమో నా దగ్గర బ్రిటానియా ఉన్నాయండి, ఆల్రెడీ 2800 తీసుకున్నాను, అవి ఏం చేయాలి, హోల్డ్ చేయాలా, ఇంకా ఏం చేయాలో చెప్పండి సార్. మేషర్ మోటార్స్ కొనుక్కోవచ్చా, అలాగే బ్రిటానియా అమ్మేసుకోవచ్చా? బ్రిటానియా ఉంచమని చెప్తానండి, డెఫినెట్లీ ఐ థింక్ అది ఆల్మోస్ట్ 3400కి వెళ్ళి మళ్ళీ 2600కి వెళ్ళి అరౌండ్ 3000 దగ్గర ఉంది. డెఫినెట్లీ ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో ఆప్టికలీ హై ప్రైస్డ్గా కనిపించినా కానీ ఐ థింక్ ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుందని, వాళ్ళు ఎక్స్పాన్షన్ కూడా ఉంది. డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు బ్రిటానియా అనే చెప్తానండి. ఐషర్ మోటార్స్ కరెంట్లీ కొనొచ్చా?
రీసెంట్లీ 3 మంత్స్ బ్యాక్ అది 15,200 దాకా వెళ్ళి మళ్ళీ పెరిగిందండి. మొన్న మంత్లీ ఫిగర్స్ అంత బాగలేవని చెప్పి ఐ థింక్ చిన్న కరెక్షన్ వచ్చింది. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్ బిఫోర్ యూ వాంట్ టు బై. బెంగళూరు నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. అడగండి. నా దగ్గర రిలేటివ్ రిసల్ట్స్ ఉన్నాయి 60 రూపీస్ ప్రైస్ లో, 85% లాస్ లో ఉన్నాను. అది రిలేటివ్ ప్రైస్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు? ఏ కంపెనీ అన్నారండి? రిలయన్స్ రిలేటివ్ డిఫెన్స్ డిఫెన్స్ రిలయన్స్ డిఫెన్స్ రిలయన్స్ నావల్ రిలయన్స్ నావల్ ఇప్పుడు. సో ఆల్మోస్ట్ పెన్ని స్టాక్ అయిపోయిందండి. కాకపోతే పెన్ని స్టాక్ అయిన దగ్గర నుంచి ఈ మధ్య బాగా పెరిగింది ఫర్ స్పెక్యులేటివ్ రీజన్స్. అందులో ఏమి పెద్ద వేరే ఇతరత్ర కారణాలు ఏమి లేవు, ఫండమెంటల్ రీజన్స్ ఏమి లేవు. సో ఏదన్నా బాగా పెరిగిన మీ 60 రూపాయలు అయితే అసలు ఇప్పట్లో అది ఎప్పటికీ వస్తుందా రాదా అనేది ప్రశ్నార్థకం. దాని గురించి పెద్దగా మీరు రైట్ ఆఫ్ చేసేసుకొని కూర్చోండి. ఎప్పుడన్నా మీకు ఆ రేట్ వచ్చింది అనుకోండి, అదృష్టం. ఏమైనా ఉందండి? 17-18 వస్తే ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈ స్టాక్ మీకు 1 రూపీ నుంచి ఆల్రెడీ 8 రూపీస్ పెరిగింది. సో రైట్ ఆఫ్ వసంత్ గారు చెప్పినట్టు అది అనుకుంటే దట్స్ ఓకే. బట్ 17-18 వస్తే కనుక ఐ థింక్ వీ షుడ్ ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. ఎందుకంటే పెన్ని స్టాక్స్ ఎప్పుడు కూడా రీబౌండ్ అయినాక మళ్ళీ డౌన్ సైడే రావడం చూసాం, అండ్ పాత ప్రైజెస్ రావడం చాలా రేర్గా చూస్తాం మనం. సో అలాగే మీరు బెంగళూరు నుంచి అంటున్నారు కాబట్టి బెంగళూరు వర్క్షాప్ కూడా వచ్చేందుకు ప్రయత్నం చేయండి. తప్పకుండా రండి, ప్రయత్నం కాదు 100% వచ్చి తీరాలి. మాకు ప్రతిరోజు బెంగళూరు నుంచి కాల్ చేసే వాళ్ళందరూ వర్క్షాప్కి అటెండ్ అయ్యేందుకు అటెండ్ అయి తీరాల్సిందే అంతే. సో దట్ ఈస్ ది గురుదక్షిణ దట్ యూ షుడ్ పే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇక బెంగళూరులో పెట్టండి, ఈసారి కనుక రెస్పాన్స్ రాకపోతే ఇంకా నెవర్ ఇన్ బెంగళూరు. సో అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఈసారి కూడా అలాగే ఉంటే ఏమిటి ఇంక బెంగళూరుతో ఊరికే మాకు పని. సో అందుకని బెంగళూరు వర్క్షాప్ తప్పనిసరి రండి. అండ్ మనం లార్జ్ క్యాప్స్లో ఎప్పుడు స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ స్మాల్ క్యాప్స్లో మనకి మనం ఏదైతే జాక్పాట్ రిటర్న్స్ అనుకుంటామో లేకపోతే మల్టీబ్యాగ్ రిటర్న్స్ అనుకుంటామో అవన్నీ మన స్మాల్ క్యాప్స్లోనే వస్తుంటాయి. కాబట్టి స్మాల్ క్యాప్ స్టాక్స్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ ఉండాలి. కాబట్టి అవి కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అసలు ఏ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం అనే అంశాన్ని మన స్మాల్ క్యాప్ కింగ్ కుటుంబరావు గారు ఆయన సెషన్ ప్రత్యేకత అదే కాబోతుంది బెంగళూరు వర్క్షాప్లో. కాబట్టి అది తప్పనిసరిగా అటెండ్ అయితే తీరాల్సిన సెషన్. 7th రోజు కుటుంబరావు గారు బాలాగారు ఫండమెంటల్స్ సంబంధించి వర్క్షాప్ని నిర్వహించబోతున్నారు. కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆఫ్కోర్స్ 8న రాజేంద్ర గారు టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు. కాబట్టి రెండు సమాన ప్రాధాన్యం ఉన్న ఇంపార్టెంట్ సెషన్సే. కాబట్టి రెండు రోజుల వర్క్షాప్కి అటెండ్ అయ్యి మీ నాలెడ్జ్ పరిధిని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. తర్వాత సీజీ పవర్ గురించి అడుగుతున్నారు రమణరావు. ఇందులో లాస్లో ఉన్నారట, 42 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు 13 అయిపోయింది, ఏం చేయాలి? ఐ థింక్ దట్స్ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఎందుకంటే సీజీ పవర్ ఎప్పుడైతే వాళ్ళు ఆ అప్లయన్సెస్ డివిజన్ హైవ్ ఆఫ్ చేసి సెపరేట్ లిస్ట్ చేశారు, సీజీ క్రాంప్టన్ గ్రీవ్స్ అప్లయన్సెస్, దట్స్ ఎ బెటర్ స్టాక్ టు ఓన్ అండి. ఎందుకంటే వీటిలో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ఎగ్జిక్యూషన్ డిలేస్, పేమెంట్ ప్రాబ్లమ్స్, రిసీవబుల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఏదన్నా చిన్న బౌన్స్ వచ్చినా లేకపోతే ఐ థింక్ స్టిల్ యూ షుడ్ చేంజ్ యువర్ అండి. మీరు చూసే ఉంటారు ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 5-10 ఇయర్స్లో. సో ట్రై టు షిఫ్ట్ అవుట్ టు సమ్ ఆఫ్ దోస్ కంపెనీస్. సందీప్, ఐడియా షేర్స్ కొనొచ్చా? ప్లీజ్ రిఫర్ బిలో 10 రూపీస్ షేర్స్ ఫర్ బెటర్ కంపెనీ షేర్స్. ఏమండి ఏమన్నా అర్థం పర్థం ఉందా? 10 రూపాయల్లో కింద ఒక మాత్రం కొనుక్కుంటామని మడిగట్టు కూర్చోవడం కరెక్ట్ కాదు. మంచి వాల్యూ ఉన్న కంపెనీస్ తీసుకోవాలి. ఏది మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ కావాలనుకుంటే, లేదు గ్యాంబ్లింగ్ ఆడతానుకుంటే ఇలాగే 2 రూపాయల షేర్లు. ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు రిలయన్స్ నావల్ 1 రూపాయి నుంచి 7 రూపాయలు అయింది. సో మంచి రిటర్న్, 700% రిటర్న్ ఇచ్చింది. కానీ ఇంత రిస్క్ ఉంది, పోతే 1 రూపాయి పోతుంది కదా. సో అందుకని ఎక్కడో ఒక 5% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోలో కొద్దిగా అటువంటి ప్లే ఆడుకుంటూ ఆడుకోవచ్చు. బట్ అదే మన ప్రధాన ఉద్దేశం, ఆ ఉద్దేశంతోనే మార్కెట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇంజనీర్స్ ఇండియా గురించి అడుగుతున్నారు సంతోష్. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6 మంత్స్ బ్యాక్ కొన్నారట 13 రూపాయల్లో 10,000 షేర్లు. మళ్ళీ ఇదే స్మాల్ క్యాప్ బెట్. సో ఏంటి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్స్ ఇన్ ది బ్యాంకింగ్ స్పేస్. అబ్సల్యూట్లీ అండి. అంటే ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఏదో ఒక బ్యాంక్లో విలీనం అవుతాయి. ఐ థింక్ విల్ స్టిల్ పీపుల్ విల్ లూజ్ మనీ అండి. సో డోంట్ గో బై ప్రైజ్. ప్రైజ్ ఈజ్ వాట్ యూ పే, వాల్యూ ఈజ్ వాట్ యూ గెట్. సో ఐ థింక్ ఇమీడియట్లీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి షిఫ్ట్ అవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, డెఫినెట్లీ బ్రాండ్ వాల్యూ ఉండి,
వాటి సబ్సిడరీస్ కానీ అసోసియేట్ కంపెనీస్ కానీ ఇక ముందర ఎక్సలెంట్ గ్రోత్ అండ్ యూనో హెవీ డైవర్సిఫికేషన్ ఉన్న బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. దానికి తిరుగులేదు, ఎందుకంటే వాళ్ళది క్రెడిట్ కార్డ్స్ కంపెనీ కూడా ఇట్స్ ఫైల్డ్ ఈజ్ ప్రాస్పెక్టస్. సో ఇటువంటి ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ. సో దాంట్లో వాల్యూ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్బీఐ రీచ్ అనేది డెఫినెట్లీ ఎవరు అంత ఈజీగా రీచ్ కాలేరు, ఇంక్లూడింగ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఆ స్పేస్లో ఉండాలంటే ఐ థింక్ ఐ విల్ డెఫినెట్లీ గో విత్ ఓన్లీ ఎస్బీఐ, నాట్ ఎనీ అదర్ బ్యాంక్ అండి. ఇంజనీర్స్ ఇండియా ఈ రేట్లో ఒకవేళ ఫ్రెష్గా కొనదలుచుకుంటే ఐ థింక్ యూ క్యాన్ బై అండ్, ఎందుకంటే సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది. ఇట్స్ నాట్ ఏ అసెట్ ఓనింగ్ కంపెనీ లైక్ ఎనీ అదర్ పిఎస్యు. ఇది ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ సెక్టర్లో ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ వీటిల్లో కన్సల్టెన్సీ ఎక్కువ చేస్తారు, కాబట్టి ఇట్స్ అసెట్ లైట్ మోడల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. సో ఇందులో మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, మంచి కరెక్షన్ కూడా అయింది, కాబట్టి యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.